సిటీ విజన్ తరుణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమ్మా, నేను ఇంతకు ముందే జస్ట్ ఒక క్వశ్చన్ అనేది రేస్ చేశాను. అంటే స్కూల్స్లోను కాలేజెస్లోను ఫ్రెండ్స్ మధ్య, అలాగే ఉద్యోగం చేసేటప్పుడు కలీగ్స్ మధ్య ఉన్నటువంటి, ఆ తర్వాత బాస్తో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ భార్యాభర్తల దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నారు? అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఒకటి, బాధ్యత, తర్వాత నాది అనే ఒక ఫీలింగ్, తర్వాత వచ్చేసి దీన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉంటే కనుక ఇంతలాగా గొడవలు రావు. ఎందుకు అంటే దీన్ని ముందుకు తీసుకెళ్దాము అంటే ఎలా ఉంటుందంటే, పెళ్ళి ఇంకా గ్రాంటెడ్ అదే తాళి కట్టినప్పుడు మూడు సూత్రాలలాగా మీరు ఇప్పుడు ఒక మూడు అంశాలు చెప్పారు. సో ఏంటంటే దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని ఎక్కడికి పోతారులే. సో ఈ థాట్తో ఉండకూడదు. ప్లస్ మనం చూస్తుంటాం, మీరు అన్నట్టు కార్యాలయాల్లో కానీ ట్రాఫిక్లో కానీ రోజుకి 10 గంటలు 12 గంటలు బయటే పోతుంది. పొద్దున్న 3 గంటలు 2 గంటలు కలిసి ఉంటారు, తొందరగా లెగిస్తే రాత్రి 2-3 గంటలు కలిసి ఉంటారు. లేచిన టైంలో కూడా అంత హడావిడి, ఎవరి బాక్స్ వాళ్ళు, ఎవరి బిజీ వాళ్ళు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న కొంచెం సేపు ఈ రిలేషన్ని ఎలా మనం బెటర్ చేసుకోవచ్చు? ఎందుకంటే చెప్పారు కదా, మనకి ఒక పాపులర్ డైలాగ్, ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అలాంటివి. అందుకే బాయ్స్ తో కూడా మాట్లాడాలి అని చెప్పేది, బాయ్స్ కి కూడా నేర్పాలి. తెలుసుకుంటాళ్లే, ఎవరైనా చూడండి మీ చుట్టుపక్కల పెళ్ళైనప్పుడు అబ్బాయిని కూర్చోపెట్టి ఎవరైనా, అరే నువ్వు అమ్మాయిని బాగా చూసుకోవాలరా లాంటివి ఎవరైనా చెప్పడం విన్నారా? కొన్ని కుటుంబాల్లో అసలు 1% అని వినొచ్చు మనం, అది కూడా చెప్తారో లేదో తెలియదు. అమ్మాయిలతో అనుకోండి, ఆడపిల్లని చాలా గౌరవంగా చూసుకోవాలని చెప్పి కుటుంబాలు కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయికి అయితే చెప్తారు, నువ్వు వెళ్తున్నావు, పాత రోజుల్లో అయితే మరీ ఉండేది, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటే బయటకు వెళ్తావు తప్ప ఇంకా రావు అని వాళ్ళు. నువ్వు బ్రతికినా చచ్చినా అక్కడే, లేదు నీ వెనక ఇంకా చాలా మంది ఉన్నారు అనేవారు. సో ఇప్పుడు అలా కాదు, అమ్మాయిలకి ఆలోచనలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అవకాశాలు, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ, మనకి చెప్పుకోవడానికి స్వేచ్ఛ, అప్పుడు చదువు కూడా ఉండేది కాదు. ఉండేది చదువు ఉండటం వల్ల కాస్త మానసిక వికాసం పెరుగుతోంది. కలిసి చర్చించుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. కాకపోతే అక్కడ మళ్ళీ ఇగో, అసలు ఇగో ఎందుకు వస్తుందమ్మా? మనకు అర్థం కాని విషయం అంటే, మీరు చిన్నప్పటి నుంచే ఇంట్లో కూడా వాడు మగపిల్లాడు, వాడు ఎట్లయినా బతికేస్తాడు అనే మాట, వాడు మగపిల్లాడు వాడికి ఇచ్చేసే, వాడి మాట విను అని చెప్పడం, అవన్నీ చాలా దోహదపడతాయి. నాన్న అంటే ఇంట్లోకి నాన్న ఇలా రాగానే నాన్నగారికి మంచినీళ్ళ గ్లాస్ తీసుకెళ్ళి ఇవ్వడం, అంటే ఒక నేను ఇలాగే ఉండాలి ఒక సెకండ్. పాత రోజుల్లో చూడండి, నాన్న అంటే ఏదో గుండెపోటు, ఆయన గుమ్మడి ఉండేవాడు గంభీరంగా. ఆ నాన్నలు మారిపోయారు, చాలా మారిపోయారు. ఉంటున్నారు ఇప్పుడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ని కనీసం అలా ఊహించుకోగలుగుతున్నాం, అలా నాన్నని చూసి పెరుగుతారు కదా. మొన్న నేను ఒక ఆర్టికల్ రాశాను అనమాట, ఇంట్లో హెల్ప్ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను చాలా పని చేస్తాను మా ఆవిడకి, మా ఆవిడ ఏం చేయదు ఇంట్లో అంటుంటాడు. ఏం చేస్తావు అంటే ఆయన ఇంటికి వచ్చిన అతిథి చెప్తాడు అనమాట, సరే నువ్వేం చేస్తావో సరే నేనైతే గిన్నెలతో వస్తాను లోపలికి వెళ్ళి అంటాడు. అదేంటి అంటే, అవును మరి తను జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తున్నాను, తను వచ్చేసరికి నేను కొంచెం చెయ్యాలి కదా, ఎవరి ముందు వస్తే వాళ్ళు చేసుకుంటాం. ఈ వచ్చిన అతను ఫీల్ అవుతాడు అనమాట, అవును ఫ్యామిలీ ఎవరికి సంబంధించింది అని అడుగుతాడు గెస్ట్. ఇద్దరికి మరి ఇంట్లో బట్టలు ఇద్దరివి, ఇంట్లో గిన్నెలు ఇద్దరివి కదా, అన్ని ఇద్దరివే, పిల్లలు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరికి సంబంధించిన వాళ్ళు, మరి అలా ఎలా పంచుకోకుండా ఉంటాం పని అంటాడు. సో ఎంత గొప్ప ఆలోచన అది, ఇది నీ ఇల్లు కాదు మన ఇల్లు అనే పిల్లల్ని చూసాం, ఒక పిల్లల్ని నేను. అమ్మ కొంతమందిలో